హలో అండి ఈ వీడియోలో యు ఆర్ మై లవర్ ఫ్రెండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం ప్రీవియస్ పార్ట్స్కు ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈరోజు యాక్టివిటీలో భాగంగా స్క్రీన్ మీద మీకు డ్రామా పోస్టర్ కనిపిస్తూ ఉంటుంది ఈ పోస్టర్ ఆధారంగా డ్రామాని మీ ఇంటి కింద కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది డ్రామా లవర్స్ ఉన్నారో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జియాంగ్ ట్యాంక్ని మీట్ అవుతాడు కదా సో ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి ట్యాంక్ వాళ్ళ ఫ్లాట్లోనే డిన్నర్ చేస్తారు హాట్ హాట్ ప్రిపేర్ చేసుకుంటారనమాట ఇద్దరు హ్యాపీగా కబర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు ట్యాంక్ ఏమో మంచి టైం నువ్వు మిస్ అయిపోయావు ఆ హోటల్ కూడా చాలా బాగుంది సో ఈసారి ఇంకెప్పుడన్నా ప్లాన్ చేద్దాం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం మళ్ళీ అన్నట్టుగా అంటే ట్యాంక్ దానికి ఓకే అని చెప్తుంది కమింగ్ డేస్ నాకు కొంచెం వర్క్ ఉంది తర్వాత చూద్దాం అన్నట్టుగా ట్యాంక్ అంటుంది నీకొకటి చెప్పడం నేను మర్చిపోయాను రీసెంట్గా నాకు తెలిసిన ఒక అతను నేను ఎక్కడో చూశాడంటా అందుకే అప్పటి నుండి నేను జియాంగ్ని చూశానని చెప్పేసి మురిసిపోతున్నాడు ఒకవేళ నేను కనుక నిన్నే జియాంగ్తో కలిసి నేను హాట్ హాట్పోర్ట్ తిన్నాను ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తే ఏమైపోతాడో అని చెప్పి నాకు నవ్వు వచ్చింది చూసావా నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయ్యావో నీకే అర్థం కావట్లేదు నీ రేంజే వేరు ఇప్పుడు అన్నట్టు ట్యాంగ్ అంటుంది ఆ మాటలకి జియాంగ్ ఏం రెస్పాండ్ అవుతాడంటే నేను ఎంత స్థాయికి ఎదిగిన ఎదిగినా కూడా నీకెప్పుడు నేను ఫ్రెండ్నే నీతో ఎప్పుడు ఇలాగే ఉంటాను నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు నువ్వే ఉంటావు అన్నట్టు చెప్తాడు ఆ మాటలకి ట్యాంక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ డే ట్యాంక్ ఆఫీస్కి వెళ్ళిపోయి తన క్యాబిల్ లో కూర్చుంటే అందరూ తన వైపు వింతగా చూస్తూ వెళ్తూ ఉంటారు ట్యాంక్ ఏం అర్థం కాదు అప్పుడే లిన్ లోపలికి వచ్చేసి ఆ లై కేస్వి ఏవో డాక్యుమెంట్స్ ఆ రోజు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది సో తను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే అప్పుడు లిన్ ఇలా చెప్తుంది ఈరోజు మీటింగ్ ఉంది మర్చిపోయారని చెప్పేసి ట్యాంక్ లేదు నాకు గుర్తుంది నేను అటెండ్ అవుతాను అన్నట్టు లిన్తో చెప్తుంది ఆ మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు దారిలో ఆ క్రెడిట్ కార్డ్ హెడ్ కూడా కలుస్తాడు ట్యాంక్తో కలిసి సో ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారనమాట వీళ్ళు లోపలికి ఎంటర్ అవగానే అక్కడ కొంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మీకు తెలుసు కదా ఏం చేస్తాడు మన మన బ్యాంక్లో సో గూకి చాలా క్లోజ్ ఆ ట్యాంక్ కూడా తనకి రీసెంట్గానే మంచి అవార్డు కూడా వచ్చింది అంత తక్కువ టైంలో అవార్డు తనకి ఎలా వస్తుంది రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి నాకెందుకో ఆ గూకి తనకి ఏదో సంబంధం ఉంది ఆయన ఇప్పించి ఉంటాడు తనకి ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అందుకే అనమాట ఆ మార్నింగ్ తన క్యాబిన్లో ఉన్నప్పుడు కూడా అందరూ తన్నే అలా చూస్తూ వెళ్ళిపోతారు సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ట్యాంక్ ఏదో అతని క్లోజ్ ఫ్రెండ్ లాగా తన వెనక అతను ఉన్నట్టుగా ఎప్పుడు ట్యాంక్ హెల్ప్ చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళు కావాలని రోమన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఇక ట్యాంక్ అక్కడికి రావడం వాళ్ళు అబ్జర్వ్ చేసి సైలెంట్ అయిపోతారు ఆ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో యూక్సీ కంపెనీ అంటే జియాంగ్ వాళ్ళ కంపెనీతో కూడా టైప్ అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు మీటింగ్ అంతా ఏర్పాటు చేసుకుంటారు కదా సో ఏదో మీటింగ్ ఉంటే ఆయన వెళ్ళి అటెండ్ అయ్యి అప్పుడే ఫెంకి ఇంకా జియాంగ్కి జరిగిన విషయం క్లియర్గా చెప్తాడు ఇది అందరూ అనుకుంటున్నారు ట్యాంక్ గురించి అన్నట్టుగా జియాంగ్ చాలా ఆలోచిస్తాడనమాట ఏదో ఒక చేయాలని చెప్పేసి ట్యాంగ్ అలా చేయలేదు తనకి నిజాయితీగానే అవార్డు వచ్చింది అన్నట్టుగా అందరికీ తెలియజేయాలి అన్నట్టు జియాంగ్ అనుకుంటాడు తెలివిగా నెక్స్ట్ ఏం చేస్తాడంటే బ్యాడ్మింటన్ మ్యాచ్ ఒకటి ఏర్పాటు చేస్తాడనమాట అది కూడా ఎలా ఏర్పాటు చేస్తాడంటే ఇప్పుడు మన ట్యాంగ్ వాళ్ళ కంపెనీ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఐఅప్ అవ్వబోతుంది కాబట్టి మన జియాంగ్ వాళ్ళ కంపెనీతో వాళ్ళిద్దరు కంపెనీస్కి ఫ్రెండ్లీ మ్యాచ్ ఒకటి ఏర్పాటు చేస్తారు అలాగే ఈసీఐయు క్యాప్టెన్ సన్ వాళ్ళ టీంని కూడా ఇన్వైట్ చేస్తాడనమాట ట్యాంక్ ఇంకా రెడీ అయిపోయి అక్కడికి వచ్చేసి ఆ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ హెడ్ డైరెక్టర్ అక్కడ ఉంటే ఏంటిది సడన్గా అంటే ఆయన ఇలా చెప్తాడు ఇదంతా అంతా జియాంగ్గా ఏర్పాటు చేస్తాడు ఎలాగో ఇప్పుడు టైప్ అవ్వబోతున్నాం కాబట్టి ఊరికేలా ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేశాడు అన్నట్టు అతను చెప్తాడు ట్యాంక్తో ఇంట్లో అక్కడికి క్యాప్టెన్ సన్ కూడా వస్తాడు క్యాప్టెన్ సన్ని ఇంకా ఆ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మన ట్యాంక్ పరిచయం చేస్తుంది సన్ ట్యాంక్ తోటి నా టీంలో ఆడొచ్చు కదా మీరు అంటే ట్యాంక్ ఓకే అంటుంది సరే అని చెప్పేసి ఇక గేమ్ స్టార్ట్ అవుతూ ఉంటే ఇంతలో సన్కి ఏదో అర్జెంట్ కాల్ కావాలొస్తుందనమాట అది అటెండ్ చేయాలని చెప్పేసి నా ప్లేస్లో ఎవరు ఆడతారు అంటే అప్పుడే జియాంగ్ లోపలికి వస్తూ ఉంటాడు నేను ఆడతానని చెప్పేసి ఇక వెంటనే ఓకే అనుకొని ట్యాంక్ ఇంకా జియాంగ్ ఇద్దరు ఒక టీమ్గా బ్యాడ్మింటన్ స్టార్ట్ చేస్తారు ఒక రౌండ్ అయిపోతుంది ఒక రౌండ్ అవగానే మళ్ళీ సన్ నా ఫ్రెండ్ ఒకరు కొలీగ్ ఒకరు వస్తారనమాట తిని కూడా ఆడిపోతుందని చెప్పేసి సో ఏం చెప్తాడంటే తను ఇంకా ట్యాంగ్ని ఒక టీం అలాగే జియాంగ్ నేను ఒక టీం ఉంటామన్నట్టు చెప్తే జియాంగ్లు అంటాడు అదేంటి ఇద్దరు అమ్మాయిలు ఒకే టీం పెడితే వాళ్ళకు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అంటే కెప్టెన్ సన్ లేదు లేదు నా కొలీగ్ చాలా బాగా ఆడుతుంది బ్యాడ్మింటన్ ఓడిపోయే ఛాన్సే లేదు అన్నట్టు సన్ చెప్తాడు సో వెంటనే జియాంగ్ ఓకే అంటాడనమాట అలా తర్వాత కూడా వాళ్ళు గజేపాల గేమ్స్ ఆడతారు నెక్స్ట్ డే లిఫ్ట్లో వెళ్తూ కొంతమంది ఏం మాట్లాడుకుంటారంటే ట్యాంక్ వాళ్ళ ఆఫీస్లో యాక్చువల్లీ ఆ లిఫ్ట్లో ట్యాంక్ కూడా ఉంటుంది బట్ వాళ్ళు గమనించుకోరన్నమాట సో వాళ్ళందరూ ఏం డిస్కస్ చేసుకుంటూ ఉంటారంటే ఈ మాటలు కూడా ట్యాంక్ వింటూనే ఉంటుంది నిన్న బ్యాడ్మింటన్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్కి ఈసీఐయు వాళ్ళ టీం కూడా వచ్చారు మిస్టర్ సన్ కూడా వచ్చాడు క్యాప్టెన్ సన్ అక్కడే క్యాప్టెన్ సన్ అందరికి ఏం చెప్పాడంటే గూ కేసులో ట్యాంక్ తనకి చాలా హెల్ప్ చేసింది అన్నట్టు చెప్పాడు అప్పుడే నాకు అర్థమైంది అంటే గూకి ట్యాంక్కి సంబంధం లేదు నిజంగానే ట్యాంక్ గూక్ అగెయిస్ట్ గానే ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడానికి పోలీసులకు హెల్ప్ చేసిందంటే దాని అర్థం వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదనే కదా మనమే అనవసరంగా అపార్థం చేసుకున్నాం తనకు అవార్డు కూడా తన మెరిట్ మీదే వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వెనుకున్న ట్యాంక్ ఈ మాటలని వింటుంది అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట సో బయటకు రాగానే ఇదంతా బ్యాడ్మింటన్ మ్యాచ్ ఏర్పాటు చేయడం వల్లే కాబట్టి వెంటనే జియాంగ్కి టెక్ చేస్తుంది చాలా థ్యాంక్ యూ ఇదంతా చేసినందుకు అని చెప్పేసి ఇంకో పక్కేమో పాపం ఆఫీస్ నుండే ఫెంగేమో ఇప్పుడు తన వైఫ్ తనతో మాట్లాడట్లేదు కాబట్టి డైలీ మెసేజ్లు చేస్తూ ఉంటాడు అయినా కూడా రిప్లై ఇవ్వట్లేదు ఇంట్లో కూడా నన్ను రానివ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంతలో జియాంగ్ వస్తే జియాంగ్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు చూడు నేను డైలీ మెసేజ్లు పడుతున్నాను ఒక్కసారి కూడా నాకు రిప్లై ఇవ్వట్లేదు నేను ఏం చేయాలి ఇక దీంతో మాట్లాడాలంటే అని చెప్పేసి ఫెంక్ అడుగుతూ ఉంటాడు జియాంగ్ చూడు నువ్వు రెడ్ హార్ట్ పంపిస్తున్నావు పింక్ హార్ట్ పంపించలేదు ఎందుకు అంటే డిఫరెన్స్ ఏముంది ఏ హార్ట్ అయితే ఏంటి అని అడిగితే జియాంగ్ ఇలా చెప్తాడు రెడ్ హార్ట్ ఎప్పుడు టాప్లో ఉంటుంది అదే పింక్ హార్ట్ అయితే మనం కిందకి వెళ్ళి సర్చ్ చేయాలి ఆ టైమే వాళ్ళకి నచ్చుతుంది కదా అంత డిఫరెన్స్ ఉంది వాటి రెండిట్లో అన్నట్టు ఫెంక్కి చెప్తాడు అనమాట జియాంగ్ తర్వాత మళ్ళీ మన ట్యాంక్కి కాల్ చేసి ఫెంగ్ గురించి ఏం చేస్తున్నాడో అదంతా అప్డేట్లు ఇస్తూ ఉంటాడు సో ట్యాంక్ వచ్చేసి నాకు ఫెంగ్తో పని ఉంది ఈ సండే అన్నట్టు అంటుంది జియాంగ్ అదేంటి ఫెంగ్తో నీకేం పని నేనున్నాను కదా నేను నేను చూసుకుంటాను ఏంటో చెప్పు అన్నట్టు అంటాడు ట్యాంక్ ఓకే నువ్వైనా పర్లేదు నీతో కూడా కలిసి అంత అని చెప్తుంది యాక్చువల్లీ తన ప్లాన్ ఏంటంటే ఆ క్వింగ్ లాక్ వేసు ఉంది కదా వాళ్ళకి లోన్ ఇవ్వాలో లేదో తెలవడానికి తను ఏం చేస్తుందంటే ఒక పేరెంట్ లాగా ఆర్ట్ స్కూల్కి వెళ్తుందనమాట సో జియాంగ్ని తనతో పాటు తీసుకువెళ్తుంది సో వెళ్ళే అప్పుడు వాళ్ళకు ఒక చైల్డ్ కావాలి కాబట్టి ఫెంగ్ వాళ్ళ కొడుకునే తీసుకువెళ్తుంది ఫెంగ్ వాళ్ళ వైఫ్కి చెప్పేసి విషయం ఏంటో అక్కడ నుండి వాళ్ళ కొడుకుని జ్యాంగ్ ఇంకా ట్యాంగ్ ఇద్దరు కలిసి ఆర్ట్ స్కూల్కి తీసుకువెళ్తారు వాళ్ళ అబ్బాయి పేరెంట్స్ లాగా అక్కడికి ఎంటర్ అవుతారు అబ్బాయిని పక్కన కూర్చోబెట్టేసి సో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట అసలు ఈ ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ట్యాంక్ అడుగుతుంది వాళ్ళు క్లియర్గా ప్యాకేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సెమిస్టర్ ప్యాకేజ్ ఉంది త్రీ మంత్స్కి మీరు బై చేయొచ్చు అలాగే యాన్యువల్ ప్యాకేజ్ ఉంది ప్లాట్నమ్ ప్యాకేజ్ ఉందని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక టీచర్ వస్తారనమాట పియానో టీచర్ సో వచ్చేసి అతను ఏం చెప్తాడంటే ఆమె చెవులో ఇప్పుడే యాన్యువల్ ప్యాకేజెస్ అయిపోయాయి అన్నట్టు చెప్తాడు ఆమె వెంటనే ట్యాంక్ తోటి అయ్యో మీరు యాన్యువల్ ప్యాకేజ్ తీసుకుందాం అనుకున్నారు కదా ఇప్పుడే అయిపోయినాయి అంట ఇంకేదైనా ఆలోచించండి అన్నట్టు తను చెప్తుంది పియానో టీచర్ మీరు ప్లాట్నం ప్యాకేజ్ ఎందుకు తీసుకోకూడదు అది ఇంకా బాగుంటుంది అన్నట్టు వాళ్ళు చెప్తారు ట్యాంక్ ఏమో అది మరీ రేట్ ఎక్కువ కదా టెన్ ఇయర్స్కి సో దాని గురించి మేము కొంచెం డిస్కస్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి అన్నట్టు చెప్తారు సో మేము డిస్కస్ చేసుకొని మళ్ళీ మీట్ అవుతాం అన్నట్టుగా అక్కడి నుండి ఇక ట్యాంక్ జియాంగ్ ఇంకా అబ్బాయి ముగ్గురు కలిసి బయటకు వెళ్ళిపోతారు వెళ్ళే అప్పుడు జియాంగ్ ఇంకా అబ్బాయి వాష్రూమ్కి వెళ్తారనమాట ట్యాంక్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ స్కూల్లో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక సిచ్యువేషన్ ఒక లేడీ వాళ్ళ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకొస్తుంది బయటికి ఇంత పే చేస్తున్నాం నీ కోసం నీకేమో ఏమీ రావట్లేదు ఇక నేనేం చేయాలి అని చెప్పేసి ఆ పక్కనే పెంక్ వాళ్ళ అబ్బాయి తను చూసి భయపడిపోతాడు జియాంగిక ఏం కాలేదని చెప్పేసి అబ్బాయికి సర్ది చెప్తూ ఉంటాడు ట్యాంక్ వెంటనే ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు మీ అబ్బాయిని ఇలా కొడుతున్నారు ఇది పబ్లిక్ ప్లేస్ అనుకున్నారా మీ ఇల్లు అనుకున్నారా ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు ట్యాంక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ లేడీ ఏమో మా అబ్బాయిని నేను కొడుతున్నాను మీకేంటి ప్రాబ్లం అన్నట్టు ఆమె కావాలని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా దీనివల్ల మా పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు ఇది పబ్లిక్ ప్లేస్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తారు ఇంతలో సెక్యూరిటీ వచ్చేసి ఆమెను బయటకు తీసుకువెళ్ళిపోతారు ఇక జియాంగ్ ట్యాంగ్ ఆ అబ్బాయి వెళ్ళిపోతారు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఎదురు కలిసి స్కేట్ బోర్డింగ్ అక్కడికి వెళ్తారనమాట ఆ ప్లేస్కి జియాంగ్ ఏమో నేను కూడా స్కేట్ బోర్డ్ చేస్తాను నువ్వు చూడు అంటే ట్యాంక్ అవసరమా చెప్పు ఇలాగే ఫైన్ కూడా మనం చదువుకునే రోజులో చేసి కాలు ఇరగొట్టుకున్నాడు ఇదంతా ఇప్పుడు నీకు అవసరమా అసలే నువ్వు సీఈఓవి నీ పొజిషన్ కూడా చాలా పెద్దది అన్నట్టు తను చెప్తూ ఉంటుంది జియాంగ్ అదేం లేదు నాకు వచ్చి లేదు చూడు నేను చేస్తా కదా అని చెప్పేసి వెళ్ళి చేస్తూ ఉంటాడు ట్యాంక్ని కూడా రమ్మని చెప్తాడనమాట నీకు కూడా నేర్పిస్తారా అని చెప్పేసి ట్యాంక్ సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే ట్యాంక్ చేతులు పట్టుకుంటాడు సడన్గా నీల్ డౌన్ చేస్తాడనమాట ట్యాంక్ ఏం అర్థం కాదు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారంటే తను ట్యాంక్ ప్రపోజ్ చేస్తున్నాడేమో అన్నట్టు వాళ్ళు అనుకొని ట్యాంక్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటారు ట్యాంక్ ఏమి అర్థం కాదనమాట అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి జియాంగ్ సడన్గా కలెతిరిగి అక్కడే పడిపోతాడు ట్యాంక్ మీద ట్యాంక్ ఏం అర్థం కాదు వెంటనే తన హాస్పిటల్కి కాల్ చేస్తుంది హాస్పిటల్లో జియాంగ్ను అడ్మిట్ చేస్తుంది ఇంకో పక్క ఫెంగ్ వాళ్ళ వైఫ్ ఉంది కదా తను వాళ్ళ రెస్టారెంట్కి వస్తూ ఉంటుందన్నమాట రెస్టారెంట్కి రాగానే కొంతమంది ఆమెను పలకరిస్తారు వాళ్ళు వాళ్ళెవరో తెలియదు ఆమెకి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఈ ప్లేస్లో ఫ్లాట్ కొనబోతున్నారు కదా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు ఆ ఫ్లాట్ చాలా బాగుంది ఆ ఫ్లాట్ మీకు ఆ డీల్ తెచ్చింది ఇతనే అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటాడు పెంగి మోల్ వైఫ్కి ఏమికి అర్థం కాదనమాట యాన్కి ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఆ ఓల్డ్ ఫ్లాట్ని అమ్మేసి ఈ ఫ్లాట్ కొందామనేనా పెంగి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి తనకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది పెంగిని వెంటనే పిలిపించేసి లోపలికి వెళ్ళిపోయి ఇక పెంగ్తో మళ్ళీ గొడవ పట్టడం స్టార్ట్ చేస్తుందనమాట ఫస్ట్ నాకు ప్రామిస్ చేయి ఆ ఫ్లాట్ అమ్మనని చెప్పి అని చెప్పి ఏమో వేయలేకపోతాడు ఎందుకంటే అది ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి అది అమ్మేసి మంచిగా ఇంకో ఫ్లాట్ కొందామంతా అని ఆలోచిస్తూ ఉంటాడు బట్ వాళ్ళ ఏమో వాళ్ళు లవ్ చేసుకున్న తర్వాత ఉన్న ఫస్ట్ ఫ్లాట్ కాబట్టి అది అమ్మడానికి వీలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటుంది అలాగే మళ్ళీ ఇద్దరికి గొడవలు అవుతూ ఉంటాయన్నమాట అప్పుడే ఫెంగ్కి ట్యాంక్ కాల్ చేస్తే ఫెంగ్ లిఫ్ట్ చేయడు సో యాన్కి కాల్ చేస్తుంది కాల్ చేసి జియాంగ్ హాస్పిటల్లో ఉన్నాడు అన్నట్టు చెప్తుంది యాంగ్ వెంటనే ఏంటి నిజమా వెంటనే వస్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఫెంగ్ నేను కూడా వస్తాను అన్నట్టు అంటాడు యాన్ నీ కార్లో నూరా నేనైతే నేను ఎక్కించుకోను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్